ఏ మండి ఏవండి అర్జెంట్ గా రండి ఒక్క నిమిషం మహి ఏమైంది నీతో మాట్లాడాలి కార్తీక్ చెప్పు ఇక్కడ కాదు నన్ను పార్క్ కి తీసుకెళ్ళండి మరి దానికి ఏం చెప్పాలి అది నాకు తెలియదు ఏదో ఒక చెప్పండి ఏవండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా పోయేస్రా అమ్మయ్యా సరేనే నేను ఆఫీస్ పోయేస్తా సరే అండి స్కూల్ దగ్గర పాప వెయిట్ చేస్తుందంట రాపోదాము సారీ అండి మాయాడుతున్నాను మేడం మేడం ఫైన్ కట్టాలి మేడం అదేంటి సార్ మేము కరెంట్ బిల్ ముందే కట్టేసాంగా కరెంట్ బిల్ కాదు మేడం ఈనా ట్రాఫిక్ రూల్ పాటించలేదు అలాంటి తప్పులు మా ఆయన చేయరు సార్ ఓ అవునా నాతో అబద్ధం చెప్పి దాంతో షికార్లు తిరుగుతారా థ్యాంక్ యూ మహి థ్యాంక్ యూ మహి నువ్వు అంత కష్టపడకే నాకు ఇక్కడ నొప్పేస్తుంది నువ్వు పో టీవీ చూడు పో అయ్యో కార్తీక్కి ఉడుకు పడతా అంటే ఈ బొక్క ముఖం ఫ్యాన్ కూడా వేయలేదు సార్ సార్ జనాభా లెక్కల కోసం వచ్చా సార్ మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు సార్ ముగ్గురు ఉంటామండి పేర్లు చెప్పండి సార్ ఈమె నా వైఫ్ మహి మరి ఈవిడ ఈమె కూడా నా వైఫ్ పద్దు గొప్పోడివే హే హాయ్ రా హే రారా కూర్చో ఈమె ఈమె నా వైఫ్ మహి ఈమె ఇంకో వైఫ్ పద్దు పద్దు పోయి కాఫీ తీసుకుని రాబో ఏమే కాఫీ రెడీనా అవుతాండండి ఎందుకండి ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు ఫస్ట్ దాని పేరే చెప్తారు ఏంటోనే దేనికైనా ఫ్లోలో మహి అన్న పేరే వస్తుంది అదేంటండి మీకు దేనికైనా ఫ్లోలో మహి అనే కదా రావాలి అమ్మా అని అంటారేంటి ఏంది మీ పంచాయతీ చూడండి నా ప్లేస్ లో పడుకుంటాంది ఈ రోజు నుంచి నా ప్లేస్ అండి ఏ పో ఆ బెడ్రూమ్ లో పడుకోబో రండి ఈ రూమ్ లో పడుకుందాం ఆహా ఈ రూమ్ లో పడుకుందాం రండి ప్రశాంతంగా హాల్ లో పడుకుంటానే మీ దగ్గర మాత్రం పడుకోను పైకి పోదామా వద్దులే అమ్మయ్య పద్దు పడుకునింది ఓ మహి నా మహి నా మనసు నాది కాదు మహి డార్లింగ్ అమ్మయ్య బతుకునా ఏమండి గుడికి వెళ్ళేసొద్దాం రండి
మీ ఇద్దరు చల్లగా ఉండాలని గుడికి పోతున్నారా? పోండి పోండి. నువ్వు రాయి వెళ్దాము. మీ మధ్యలో నేనెందుకు లేండి? దాంతో ఆలోచనలయ్యే, నువ్వు పోయేసరా. ఏ రాయ తిన్నాము? నాకు ఆకలిగా లేదు. తినిపియండి, బాగా తినిపియండి. తనకి హ్యాండ్ తగిలిందే. అయితే నువ్వు మనిషివేనా? కార్తీక్ నువ్వు చూస్తావా? అట్లా చూస్తావా? అయ్యో ఇప్పుడు మేఘకి ఏం చెప్పాలి? దర్ని రా పోదాము. హ్యాపీ బర్త్డే. నా గిఫ్ట్ ఏది? నేనే నీకు పెద్ద గిఫ్ట్. సర్ప్రైజ్. నువ్వు ఇంటికి పోదా, నేను ఇస్తా నీకు పెద్ద సర్ప్రైజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.